సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనకు అతి త్వరలో మన యొక్క ఇండియాలో రాబోతున్న రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ చూసినట్టయితే ఆల్రెడీ మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తారనమాట సో దీంట్లో మనకు టాప్ ఫీచర్స్ ఏమున్నాయి తర్వాత ఇది మనకు ఎంత ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి మన యొక్క ఇండియాలో ఏమైనా చేంజెస్తో తీసుకొస్తున్నారా లేకపోతే చైనాలో లాంచ్ చేసిన సేమ్ వేరియంట్స్ మన యొక్క ఇండియాలో తీసుకొస్తున్నారా ఇవన్నీ డౌట్స్ మనం అయితే ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం అండ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం ట్టయితే డినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్లయితే ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో ఇది చూసినట్టయితే మనకు ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేస్తారనమాట సో అక్కడ ప్రైసెస్ చూసినట్లయితే మనకు రియల్మీ సెవెన్ ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే మనకు నైన్టీన్ థౌసండ్ టూ నైంటీ రూపీస్కి అయితే లాంచ్ చేశారు తర్వాత రియల్ మీ సెవెన్ ప్రో ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు టాప్ వేరియంట్ అనమాట అంటే ఐ మీన్ టాప్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే లాంచ్ చేశారు సిక్స్ జీబీ తో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో మరి ఈ యొక్క ఎక్స్ సెవెన్ సిరీస్కి మనం వెయిట్ చేయాలా లేదా అనేది ముందుగా అయితే మనం క్లారిటీ సో ముందుగా మనకు క్లారిటీ రావాలంటే ఇందులో మనం టాప్ ఫీచర్స్ ఏమున్నాయో అవైతే మనం మేజర్గా తెలుసుకోవాలన్నమాట ఇందులో మనం టాప్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ కానివ్వండి తర్వాత రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో కనివ్వండి ఇందులో వచ్చేసి మనకు సెవెన్ నానోమీటర్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ఈ యొక్క ప్రాసెస్ అయితే వస్తున్నాయి అన్నమాట సో యాక్చువల్గా సెవెన్ నానోమీటర్ టెక్నాలజీస్ అనేవి మనకు ఫ్లాగ్షిప్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు సో యొక్క గేమర్స్ ఉంటారు కదా సో గేమర్స్ కావాలంటే డెఫినెట్గా దాంట్లో మనకు సెవెన్ నానోమీటర్ టెక్నాలజీ ద్వారా యూస్ చేసిన ప్రాసెస్ ఉండాలి సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క గేమింగ్ అనేది హైఎండ్ లో ఆడినా సరే మీకు ఎటువంటి ఇష్యూస్ కానివ్వండి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి ఇవైతే ఏమి అనమాట సో ఇందులో చూసినట్టయితే మనకు సెవెన్ నానోమీటర్ టెక్నాలజీ పైన యొక్క ప్రాసెస్ అయితే తీసుకొస్తున్నారు అవి కూడా మనం చూసినట్లయితే మీడియాటెక్ డైమండ్ సిటీ ప్రాసెస్తో అయితే తీసుకొస్తున్నారు అనమాట ఇక చూసినట్లయితే ఇప్పటిదాకా మనకు డైమండ్ సిటీ ప్రాసెస్ అనేవి మన యొక్క ఇండియాలో అయితే తీసుకుని రాలేదు మీడియాటెక్ తో వచ్చినవి సో ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు ఇండియాలో కూడా ఈ యొక్క చైనాలో లాంచ్ చేసిన మీడియాటెక్ డైమండ్ సిటీ ప్రాసెస్ తోనే మన యొక్క ఇండియాలో వస్తున్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేశారనే చెప్పుకోవచ్చు ఒకవేళ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ ఎక్స్ ప్రో మనకు డైమండ్ సిటీ ప్రాసెసర్ తో వస్తే ఇంకా గేమర్స్కి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే పండగనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్లోనే మీకు సెవెన్ నానోమీటర్ టెక్నాలజీ పైన బెల్ట్ అయినా ప్రాసెస్ వచ్చేసి ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది చెప్పుకోవచ్చు అనమాట తర్వాత సెకండ్ టాప్ ఫీచర్ చూసినట్టయితే ఈ యొక్క రెండు మొబైల్స్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ అవర్స్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నాయి సో అండర్ ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపలే మీకు కంప్లీట్గా సిక్స్టీ ఫైవ్ అవర్స్ వాచ్ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట ఈ రెండు మొబైల్స్ వచ్చేసి నియర్లీ మీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ లోపలే కంప్లీట్గా రెండు మొబైల్స్ ఫుల్ ఛార్జ్ అయితే చేర్చిస్తాయి ఇది దీని యొక్క సెకండ్ ఫీచర్ అనే చెప్పుకోవచ్చు తర్వాత థర్డ్ ఫ్యూచర్ చూసినట్టయితే దీనికి వచ్చేసి మనకు రెండు మొబైల్స్ కి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన కాల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఇక్కడ ఎస్ సెవెన్ చూసినా మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన కోల్ కెమెరా సెటప్ ఉంటుంది తర్వాత ఎక్స్ సెవెన్ ప్రో చూసినా మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన కాల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట అండ్ రెండు చూసినట్లయితే మనకు పంచోల్ కెమెరాస్ అయితే వస్తాయి ఇక్కడ మనకు పంచోల్ కెమెరాస్ అనేవి ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది వీళ్ళైతే మనకు కన్ఫర్మ్ అయితే చేయలేదు సో అది కూడా నేనైతే ఫైనల్ గా క్లియర్ చేస్తాను కాకపోతే ఇక్కడ మనకు రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు హై వేరియంటే కాకపోతే ఇందులో కూడా మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన కాల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మనకు కెమెరా విషయంలో మాత్రం రెండు ఈ యొక్క ఎక్స్ సెవెన్ ఎక్స్ సెవెన్ ప్రో కి మనకు ఎటువంటి తేడా అయితే ఉండదనే చెప్పుకోవచ్చు తర్వాత టాప్ ఫీచర్ చూసినట్టయితే రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ ఎక్స్ సెవెన్ ప్రో కి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి ఎక్స్ సెవెన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు అమోల్ డిస్ప్లే తో వస్తుంది ఈ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు సూపర్ అమోల్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట సో డెఫినెట్ గా మనకు డిస్ప్లే కూడా చాలా సూపర్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ కి మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వెయిట్ చేయాలా లేదా అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ కోసం మన యొక్క ఇండియాలో వెయిట్ చేయడమే చాలా మంచిదనే చెప్తాను ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క రియల్మీ సెవెన్ సిరీస్ కొనాలనుకుంటే కొనండి లేకపోతే రియల్మీ సెవెన్ సిరీస్ వస్తే మనకు డెఫినెట్గా ఈసారి మీడియా టెక్ డైమండ్ సీడీ ప్రాసర్తో తీసుకొస్తున్నారు కాబట్టి రెండు వచ్చేసి మనకు ఫైవ్ జీ ప్రాసెర్సే అనమాట ఎందుకంటే మనకు సెవెన్ నైన్మీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ అండర్ ట్వంటీ థౌసండ్లోనే మీకు ఫైవ్ జీ మొబైల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్లో సో డెఫినెట్గా ఇవి వచ్చేసి మనకు టాప్ మంచి ఫీచర్స్ అనే చెప్పుకోవచ్చు సో దీని పరంగా చూసినట్టయితే మనకు వెయిట్ చేయాలనే అనిపిస్తుంది ముందుగా చూసినట్టయితే మనం రియల్మీ ఎక్స్ సెవెన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన ప్రకారం చూసినట్టయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఎప్పుడో లీక్ అయితే అయిపోయినాయనమాట ముందుగా మనం ఎక్స్ సెవెన్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో గురించి అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ రియల్మీ సెవెన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచు ఫుల్ హెచ్డ్ ప్లస్ అమోడ్ డిస్ప్లే అయితే ఉంటుంది అలాగే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారన్నమాట సో ఇక్కడ మనకు అమోడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ సెవెన్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉందో ఇది మీకు చాలా సూపర్గా అయితే ఉంటుంది అండ్ మీకు ట్వంటీ థౌసండ్ లోనే హండ్రెడ్ డేస్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మనకు మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట తర్వాత కెమెరా పరంగా చూసినట్టయితే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన క్వార్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే సిక్స్ ఫోర్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ అయితే ఇస్తున్నారు అనమాట తర్వాత సెల్ఫీ పరంగా చూసినట్టయితే ఎక్స్ సెవెన్లో అండ్ ఎక్స్ ప్రోలో రెండిట్లో వచ్చేసి మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన యొక్క సెల్ఫీ తో అయితే ఇస్తున్నారు అండ్ రెండిట్లో మీకు డూబల్ పంచువల్ కెమెరా అయితే ఏది ఉండటం అయితే లేదనమాట అండ్ దీని యొక్క సెల్ఫీ కెమెరా చూసినట్యితే థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన యొక్క పంచుకోవల కెమెరా అయితే వస్తుంది ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్లో అండ్ దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మీడియా టెక్ డైమన్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ ఈ యొక్క ఫైవ్ జీ ప్రొసర్తో అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు సెవెన్ నైన్మీటర్ టెక్నాలజీ పైన బెల్ట్ అయిన ప్రొసర్ అనమాట సో గా మీకు గేమింగ్ కోసం కానివ్వండి తర్వాత కెమెరా ఎక్స్పీరియన్స్ కోసం కానివ్వండి తర్వాత ఫార్చరింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కానివ్వండి సో ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ అనేది మనకు అక్కడ సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఫైనల్ గా చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడు మనకు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట ఇది మీకు పక్కగా వన్ డే ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు నియర్లీ హాఫ్ అన్ అవర్ లోనే కంప్లీట్ గా ఫుల్ ఛార్జ్ అయితే చూపిస్తుంది అనమాట రియల్మీ ఎక్స్ సెవెన్ అనేది ఇక్కడ మనకు అద్దెరిపోయిందని చెప్పుకోవచ్చు తర్వాత దీని యొక్క హై అండ్ మోడల్ రియల్మీ ఎక్స్ సెవెన్ ప్రో గురించి అయితే మాట్లాడుకుందాం రియల్మీ సెవెన్ ప్రో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్ైతే మనకు ఆల్రెడీ చేసిన ప్రకారం వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచ్ సూపర్ అమల్డ్ ఫుల్ హెచ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు సూపర్ అమోల్ డిస్ప్లే అనేది డెఫినెట్ గా మీరు ఆల్రెడీ ఒకవేళ శాంసంగ్ అవర్స్ అయితే వాళ్ళకి రుచి అనేది ఎలా ఉంటుందో తెలిసి ఉంటుంది సో దీంట్లో కూడా మనకు సూపర్ అమోల్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట తర్వాత స్మూత్నెస్ కోసం ఈ రోజులో మనకు ట్రెండ్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు రిఫ్రెష్ రేట్ పైన అయితే ఫోకస్ చేస్తున్నారు సో ఇందులో ఈ యొక్క రియల్మీ ఎక్స్ ప్రో లో మనకు వన్ ట్వంటీ హెడ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది సో అవే వాళ్ళు మనకు రియల్మీ ఎక్స్ లో ఇచ్చినట్టు అయితే లేదనమాట నాకు తెలిసి సో ఇచ్చిన మనకు నైన్టీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది తర్వాత దీంట్లో కూడా మీకు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అనమాట సో డిస్ప్లే పరంగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ యొక్క టాప్ మోడల్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పుకోవచ్చు తర్వాత దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నా మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన కార్డ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు సిక్స్టీ ఫోర్ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ అయితే ఇచ్చారు ఈ యొక్క సిక్స్టీ ఫోర్ ఎంపీ వచ్చేసి వైఎంగిల్ కోసం ఎయిట్ ఎంపీ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం తర్వాత టూ ఎంపీ ప్లస్ టూ ఎంపీ వచ్చేసి ఒకటి వచ్చేసి మ్యాక్రో అండ్ ఇంకో చూసినట్టయితే మనకు డెప్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేస్తారన్నమాట తర్వాత ఫ్రంట్ సార్ చూసినట్టు మనకు థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన యొక్క పంచుల్ కెమెరా అయితే ఉంటుంది సో మీకు కెమెరా పరంగా చూసినట్టయితే అయితే ఇయర్లీ మీకు రెండు ఈక్వల్ గానే ఉంటాయి ఇది తక్కువగా ఉంది ఇది ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి అయితే వీ సో అదే మీకు సెల్ఫీ విషయంలో చూసిన రెండు వచ్చేసి మీకు థర్టీ టూ మెగాపిక్సల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి రెండు మీకు ఈక్వల్ గానే ఉంటాయి తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో చూసినట్లయితే మనకు మీడియా టెక్తో వచ్చిన మీడియాటెక్ డైమండ్ సిటీ వన్ థౌసండ్ ప్లస్ ఈ యొక్క ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకు ఫైవ్ జీ ప్రోసర్ అయినమాట అండ్ ఇది కూడా మీకు సెవెన్ నైన్ మీటర్ టెక్నాలజీ పైన బిల్ ప్రాసరే సో డెఫినెట్గా మీరు ఇందులో కూడా మంచి గేమింగ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అండ్ మీరు ఆల్ట్రాలో అలాగే ఎక్స్ట్రీమ్ లో కూడా ఈ యొక్క పబ్జీ ఆడితే మీకు చాలా బట్టర్ స్మూత్గా అయితే ఆడగలరు అన్నమాట ఇది కూడా మనకు చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు సో డెఫినెట్గా మనకు మీడియా టెక్ ఎయిట్ థౌసండ్ ప్లస్ ప్రాసర్ ఏదైతే ఉందో ఇది మనకు ఎయిట్ హండ్రెడ్ యూ కంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టు మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ బ్యాటరీ అయితే ఉంటుంది సో ఎక్స్ సెవెన్తో కంపెనీ చూసుకున్నట్టు మనకు టూ హండ్రెడ్ ఎంఎహిచ్ బ్యాటరీ అయితే ఈ యొక్క ఎక్సవెన్ ప్రోకి ఎక్కువ ఇచ్చారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో అవేవారు మనకు బ్యాటరీ విషయంలో రెండు పెద్దగా తేడా అయితే ఏమీ కనిపించడం లేదు కాకపోతే రెండు మొబైల్స్ వచ్చేసి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చూపిస్తుంది అన్నమాట ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు యొక్క రెండు కి సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు రియల్మీ ఎక్స్ సెవెన్ ఏదైతే ఉందో నేను ఇండియాలో కన్వర్ట్ చేసి ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు నైన్టీన్ థౌసండ్ టూ నైంటీ రూపీస్కి అయితే లాంచ్ చేశారు తర్వాత రియల్మీ ఎక్స్ ఎక్సెవెన్ ప్రో చూసినట్టయితే మనకు చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే లాంచ్ చేస్తుంది అనమాట సో అది కూడా మనకు సిక్స్ జీబీ ర్యామ్తో అలాగే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ మాత్రమే సో ఇక్కడ మనకు సిక్స్ జీబీ ర్యాంతో తెలిసింది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ ఎక్సెవెన్ ప్రోలో మీకు సిక్స్ జీబీ ర్యాంతో ఉన్న ఒక వేరియంట్ అయితే కంపల్సరీగా వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ రియల్మీ ఎక్స్ సెవెన్ చూసినా మీకు డెఫినెట్గా సిక్స్ జీబీ ర్యామ్తో అలాగే ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్తో ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే మనకు చాలా ఉన్నాయనే అనమాట మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ కోసం వెయిట్ చేయాలా వద్దా ప్రత అంటే ఖచ్చితంగా మీరు రియల్మీ ఎక్స్ సిరీస్ కోసం అయితే వెయిట్ చేయండి ఎందుకంటే మీకు రెండు వచ్చేసి సూపర్ అమోల్ డిస్ప్లేస్తో వస్తున్నాయి రెండు వచ్చేసి కోడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటున్నాయి రెండు వచ్చేసి ఈసారి మీకు డైమండ్ సిటీ ప్రాసెస్తో వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నారనే చెప్పుకోవచ్చు సో ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను అనమాట సో ఈ యొక్క డైమండ్ సిటీ ప్రాసెస్ ఎలా ఉంటాయి ఎలా లేదు అండ్ మీకు ట్వంటీ థౌసండ్ బడ్జెట్లోనే యొక్క ఫైవ్ జీ ప్రాసెస్ రావడం అనేది ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఇస్తుందనే చెప్పుకోవచ్చు అండ్ ఎవర్ ఇక్కడ మనకు బ్యాటరీ పరంగా చూసినట్టయితే పెద్ద వింత అయితే ఏం లేదు ఇందులో చూసినట్టయితే అయితే అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఇచ్చి కొంచెం ఆనందకరంగా అయితే అనమాట కాకపోతే ఇందులో చూసినట్టయితే మనకు కేవలం ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఒకటి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఈ రకంగా సో అవే మీకు ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క మొబైల్ అనేది మనకు నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉండబోతున్నాయని ఇక్కడైతే మనకు క్లియర్ గా తెలుస్తుంది అండ్ మొబైల్ డిజైన్ చూసినా మీకు అదిరిపోయే డిజైన్ తో అయితే వస్తున్నాయి అన్నమాట ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ రియల్మీ ఎక్ సెవెన్ ప్రో సో ఓవరాల్ గా చూసుకుంటే మన దీని యొక్క లాంచ్ మన యొక్క ఇండియాలో ఎప్పుడు జరుగుతుందంటే డెఫినెట్ గా ఈ లాస్ట్ అంటే మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్న మనకు డెఫినెట్గా గా రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ రియల్మీ ఎక్స్టెన్ ప్రో మన యొక్క ఇండియాలో అయితే చేశారు అండ్ ఈ యొక్క రియల్మీ సిఈఓ మాధవ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేస్తారన్నమాట రియల్మీ ఎక్స్ సెవెన్ అండ్ రియల్మీ ఎక్స్టెన్ ప్రో మన యొక్క ఇండియాలో తీసుకొస్తామని అది కూడా మీడియాటెక్ డైమర్సిటీ ప్రాసెస్ తో మన యొక్క ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నారని వీళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే చేశారు సో ప్రతి ఒక్కరు ఈ యొక్క మీడియాటెక్ డైమర్సిటీ ప్రాసెస్ ఎలా ఉంటాయి ఎలా లేదు అనేది ప్రతి ఒక్కటి అయితే చూస్తున్నారు అనమాట సో ఈవెన్ పాటు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సిరీస్ కోసం మనమైతే ఖచ్చితంగా వెయిట్ అయితే చూద్దాం అండ్ ఈవెన్ బై ఛాన్స్ ఈ యొక్క మొబైల్స్ ఉంటే నేను అన్బాక్సింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ సెవెన్ సీరీస్ మొబైల్స్ గురించి మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్